టీఆర్ఎంఎస్ గ్రామాల పర్యటనలో భాగంగా మంగళవారం నెక్రకల్లో ముద్రాజ్ మహిళల సమావేశం జరగగా మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబైన రమణ ముద్రాజ్ పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎంఎస్ మత్స్యకారుల కుటుంబాల మహిళలందరితో తాటికల్ గ్రామంలో పేద ముద్రాజ్ మహిళలు చాలా మంది చేపలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారని, వారికి మహిళా కోఆపరేటివ్ సొసైటీల గురించి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి చెప్పినా వారు ఊర్లలోకి వెళ్లి సమావేశాలు పెట్టినా దాఖలాలు లేవని, టీఆర్ఎంఎస్ మత్స్యకారుల కుటుంబాల మహిళలందరితో మహిళా సొసైటీలు ఏర్పాటు చేపించాలన్న నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం మత్స్యకార కుటుంబ ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నదని తెలియజేశారు. నియోజకవర్గంలోని తాటికల్ గ్రామానికి సంబంధించిన మరి ముదిరాజ్ మహిళలకి మరి సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో మత్స్య మహిళ సొసైటీ ఏర్పాటు గురించి మరి నిర్ణయం తీసుకొని సమావేశం ఏర్పాటు చేసుకొని మరి అందరు ఇక్కడ ఉన్న మహిళలు కూడా మరి ఆర్థికంగా అభివృద్ధి పదంలో రావడానికి ఉద్దేశించి మరి ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి అత్యధిక సంఖ్యలో వచ్చేసిన మరి అక్కచెల్లెళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎంఎస్ ఊరు ఊరు గ్రామ గ్రామాల్లో ఉన్న మరి మహిళలందరినీ కూడా మరి అభివృద్ధి బాట పట్టించడానికి, వారు ఆర్థిక స్వావలంబన సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మరి వేల కోట్లు మరి వెచ్చిస్తున్నాయో, ఇప్పటికీ కొన్ని గ్రామాలకి సుదూర ప్రాంతాలు ఉన్న మారుమూల గ్రామాల వారికి తెలియని దుస్థితి ఏర్పడింది. మరి దాని పరిష్కార దిశగా మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తం కూడా మరి అన్ని గ్రామాల్లో కూడా మరి మత్స్య మహిళ సొసైటీలు ఏర్పరుస్తున్నాం. మరి అందులో భాగంగానే మరి ఇవాళ తాటికల్ గ్రామంలో మరి మత్స్య మహిళ సోదరములతో మరి సమావేశం జరిగింది. మరి ఇక్కడ సంబంధించిన వారందరికీ కూడా మరి మహిళా లోన్లు కానీ మరి ఇతరత్ర పథకాలు గవర్నమెంట్ సంబంధించిన పథకాలు ఇప్పించడంలో ఉద్దేశించి మరి సంబంధించిన వారికి ఏమైతే పత్రాలు వస్తుంటే వారందరికీ మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారంతా సానుకూలంగా స్పందించి మరి ఈ 2-3 రోజుల్లో మరి సంబంధించిన అన్నీ రెడీ చేసుకొని చెప్పని మరి జిల్లా మత్స్యశాఖ అధికారికి మరి సమర్పించడం జరుగుతుంది. మరి ఈ ఊరికి సంబంధించిన ముదిరాజులు మరి ఆర్థికంగా మరి అట్టడు వెనుకబడి ఉన్నారు. మరి వారి అభివృద్ధికి ఖచ్చితంగా మేమంతా కూడా టీఆర్ఎంఎస్ తరఫున బలంగా పనిచేస్తాము. అందరి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రేపు రాజ్యాధికారం దిశగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలా రాష్ట్రంలో 50-60 లక్షల మంది ఉందని చెప్పని మరి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ మరి ఆర్థిక పరంగా చూస్తే అందరం మరి ఇవాళ రేపటి కూరగాయలకు పాలకు ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే ఇవాళ అంత ఆర్థికంగా మనం లేకపోవడం వల్ల ఎంతసేపు సంసారం చూసుకోవడం నడుస్తున్నాం, కానీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయలేకపోతున్నాం. ఎంతసేపు పార్టీకి జెండాలు మోసే కార్యకర్తలు మిగిలిపోతున్నారు. మరి వారిని అభివృద్ధి బాట వారు ఆర్థికంగా బలంగా తయారైతే మరి ఇతరత్ర అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా ఖచ్చితంగా మరి అందరు మహిళలకు మరి స్వావలంబన వారి ఆర్థిక స్వావలంబన కోసం ఖచ్చితంగా మేము వారందరికీ చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అకిటి యాదగిరి ముద్రాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పిన్నం విజయ, కోశాధికారి సింగారం మల్లయ్య ముద్రాజ్, నెక్రకల్ మండల ఇన్ఛార్జి పిట్టెల నాగమణి, మండల నాయకురాలు చొక్కమ్మ, సోషల్ మీడియా ఇన్ఛార్జి పిట్టెల అనిల్, తాటికల్ గ్రామ అధ్యక్షురాలు మన్నెం భవానీ, వనం రమణ, రాజ్యం వనం చైతన్య, మల్లెగోని పద్మ, బంటు రజిత, పిట్టెల లక్ష్మి, బంటు నాగమ్మ, ఏకల అంజమ్మ, కొరివి ఎల్లమ్మ, మన్నెం రమణ, వనం పార్వతమ్మ, వొద్ది లచ్చమ్మ, పిట్టెల జయమ్మ, మంగ సావిత్రమ్మ, గంగాదేవి, మమత, పిట్టెల సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.